ఎన్ఆర్ఏజీఎస్ బిల్లులపై రాష్ట్ర హైకోర్టులో తీర్పు రావడం హర్షించదగ్గ విషయమని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి ఆనందలక్ష్మి సత్యనారాయణమూర్తి అన్నారు. ఎన్ఆర్ఏజీఎస్ బిల్లులపై రాష్ట్ర హైకోర్టులో తీర్పుకు సంబంధించి మీడియాకి వీడియో ప్రకటన విడుదల చేశారు. 2014 నుండి 2019 సంవత్సరం వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన ఎన్ఆర్ఏజీఎస్ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి వరకు ఏ విధమైన బిల్లులు చెల్లింపు చేయకుండా పెండింగ్ పెట్టడం పట్ల సంబంధించిన లబ్ధిదారులు కోర్టుకు వెళ్లారని అన్నారు. దీనిపై 12% వడ్డీతో 4 వారాలు గడువు ఇస్తూ డబ్బులు చెల్లించాలని హైకోర్టు తీర్పునివ్వడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. ముందు ఈ పన్నెట్టినీ కూడా క్వాలిటీ కంట్రోల్ చేసి అప్పట్లో నాణ్యత స్వచ్ఛమైన రోడ్లను నిర్మించడం జరిగిందని మేమందరం చెప్తున్నాం. ఎంక్వైరీ ఎంక్వైరీ అని ఇప్పుడు సాకులు పెట్టి ఇప్పటి వరకు కూడా 20% మినహాయించి ఇమ్మని ప్రభుత్వం చెప్పినా దాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుని అంటే ఏదైతే 20% తగ్గించారో ఆ 20% 12% వడ్డీతోటి ఎవరి డబ్బులు వాళ్ళు 4 వారాల్లో ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వంకి ఇది కనువిప్పు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి, ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు మారుతూ ఉంటారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. గత ప్రభుత్వాలు గత పాలనలో చేసిన కార్యక్రమాలు బిల్లులు ఏమైనా ఉంటే తదుపరి ప్రభుత్వం ఇవ్వటం అనేది ఆనవాయితీ. అటువంటి పద్ధతులన్నిటికీ స్పష్టం చెప్పి మరి కొన్నాళ్ళ పాటు 2 సంవత్సరాలు 1.5 సంవత్సరాల పాటు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి కోర్టులో కొన్ని తీర్పులకి 20% తగ్గించుకొని ఇస్తూ దాన్ని కూడా కాదని ఇవాళ పూర్తి స్థాయిలో 13 కేసులకి కూడా పూర్తి స్థాయిలో 20% కూడా తగ్గించుకోకుండా అలాగే కూడా 12% వడ్డీతోటి ఇవ్వాలని చెప్పడం మరి ఎన్ఆర్ఏజీఎస్ పనులు చేసిన ప్రతి వారికి కూడా మరి ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 100ల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. మరి కొన్ని కొన్ని వచ్చినా 20% తగ్గించుకొని ఇచ్చినా ఈ తీర్పుతోటి 20% ప్లస్ 12% వచ్చి సాధారణంగా కోర్టులు ఎప్పుడు కూడా మరి బ్యాంక్ వడ్డీలని సరి చేసుకుంటూ 6% ఆ ప్రాంతంలో ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసిన 12% ఇవ్వటం చాలా సంతోషదాయక విషయం. ప్రత్యేకమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని 12% తీర్పునివ్వటం చాలా సమంజసం. మరి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కాన్ఫరెన్స్లో సుమారు 1 సంవత్సరం క్రితమే ఎప్పటికన్నా నరేగా బిల్లును మేము కోర్టుకు వేసాం, కోర్టులో నుంచి వస్తాయి, ప్రతి వారికి 12% వడ్డీతోటి మేము ప్రతి బెనిఫిషియర్కి ముట్టజెప్పే విధానం మేము చర్య తీసుకుంటున్నామని మా కార్యకర్తలు అందరికీ లోగడే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం క్రితం ఏదైతే 12% వచ్చి పూర్తి స్థాయిలో బిల్లులు ఇస్తామని చెప్పారో ఆ మాటకు అనుగుణంగా ఇవాళ తీర్పు వచ్చింది. ఆనాడే చంద్రబాబు నాయుడు గారు ఊహించడం జరిగింది. ఏది ఏమైనా మరి ఏ కోర్టుకే వెళ్లకుండా బేషరత్తుగా పైకి అప్పీలు కలగకుండా బేషరత్తుగా ఎవరి పనులు చేసిన ఆ అసామునికి డబ్బులు ఇవ్వటం ప్రథమ కర్తవ్యం. ఎప్పుడైతే ఎన్ఆర్ఏజీ బిల్లు ఇవ్వటం లేదో, ఎప్పుడైతే పెండింగ్ బిల్లులు ప్రభుత్వం ఇవ్వటం లేదో, ఈ ప్రభుత్వంలో కూడా కొన్నాటికి టెండర్లు అయ్యకపోవటం, టెండర్లు కూడా ఎవరు కూడా రాకపోవటం, ఎక్కడ పనులు అక్కడ ఉండిపోవటం కూడా జరుగుతూ ఉంది.